నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆషాఢ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. దీన్నే కామిక ఏకాదశి అని లేదా కామదా ఏకాదశి అని పిలుస్తారని చదవటం జరిగింది. బుధవారం ఏకాదశి, శుక్లపక్షంలో కూడా ఇలాగే వచ్చింది, బహుళపక్షంలో కూడా బుధవారం నాడే వచ్చింది. బుధవారం మరి అటు బుధుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తారు. మరి ఏమిటండి కామదా ఏకాదశి ప్రాశస్త్యం ఏంటి అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఆ రోజు ఉపవాసం దేనికోసం ఉండొచ్చు, ఎప్పుడు పారణ చేయొచ్చు, నెక్స్ట్ డే ఎప్పుడు తినొచ్చు ఇత్యాది విషయాలన్నీ ఒకసారి వివరంగా. పారణ అంటే నెక్స్ట్ డే 8 దాకా ఉంది కాబట్టి మనం రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు పంచభక్ష పర్వాణాలతో సంపూర్ణంగా అన్నం వండేసి 8:30కి చక్కగా స్వామివారికి నివేదన పెట్టి తినండి. ఏదో అక్కడ ఎవరు కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మధ్యాహ్నం అని కాకండి, స్వామివారికి నివేదన చేసి అది మాత్రం తినాలి. ఇందులో ఇక ప్రశస్తి ఈ కామద ఏకాదశిలో బాగా ప్రశస్తం ఏంటంటే, అంటే నేను వీళ్ళు అంటే హట్టగా అవద్దు చెప్తున్నాను. చాలామంది ఏంటంటే మనకి తెలిసి తెలియక, అంటే కామద ఏకాదశి ప్రశస్తం ఏంటంటే బ్రహ్మహత్యని నుంచి కూడా పాపాన్ని నివారిస్తుంది. బ్రహ్మహత్య అంటే ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు బ్రాహ్మణ ధర్మాల్ని పాటిస్తున్నవాడు బ్రాహ్మణుడు అన్నారు. ఎవరైతే మనకి గురుతర బాధ్యతలో ఉన్నారో, ఎవరైతే బ్రహ్మగా మన ఇంటికి వచ్చి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గృహప్రవేశం అన్ని ఎవరైతే చేయిస్తున్నారో ఆయన్ని బ్రహ్మ అంటాం. ఏంటంటే తెలుసో తెలియకో గబుక్కుని వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో కొన్ని తెలియక లోపం చేస్తుంటాం. మర్యాద ఇవ్వటం కానీ, అక్కడ ఆఖరికి అక్కడ కొనే వస్త్రం దగ్గర నుంచి కూడా బ్రాహ్మణికి పెట్టే బియ్యం అసలు అవి రేషన్ బియ్యంతో సమానంగా కొంటారు కదా, అది తప్పు కదా, చాలా తప్పు, దోషం అయింది తెలియక చేస్తారు. అట్లాగే వస్త్రం కూడా, ఇప్పుడు టవల్ ఉంది అనుకోండి, అక్కడ చిన్న పెట్టే టవలు ఒక రౌండ్ కూడా కట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి, మళ్ళీ మాట్లాడితే అది గోచి గుట్టకు కూడా పనికిరాదు. అంటే మనం చేయి తుడుచుకోవడానికి, చెప్పండి ఓపెన్ గా చెప్పండి, ఇట్లాంటి తప్పు చేయకూడదు తెలియక. అట్లాగే బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడు, మనం ఏంటంటే గబుక్కుని వాళ్ళకి ఏంటంటే పూర్వం ఏంటంటే మనం ఏదైనా సరే పండు ఫలమో ఇచ్చేసేసి వాళ్ళకి నమస్కారం పెట్టుకుని మనం ఏంటంటే ఇంట్లో పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే మజ్జిగ ఇస్తే తాగుతారు. అలా ఏంటంటే అలాగే ఈ అభ్యాగతో స్వయం విష్ణు అన్నారు. అంటే మనం కరెక్ట్గా మధ్యాహ్నం 12 ఆ టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే ఏంటంటే వాళ్ళు స్వయంగా విష్ణుమూర్తితో ఆరాధించి పూర్వం ఇది చేసేవాళ్ళు, వ్రతం కింద చేసేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఎవరున్నారో చూసి వాళ్ళని భోజనం పెట్టి తర్వాత చేసేవాళ్ళు. అలాగే ఎవరో వస్తారు, మనం ఏదో ఆఫీస్కి వెళ్తుంటాం, లేదండి వెళ్ళాలి హడావిడిగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం ఏమీ పెట్టకుండానే పంపిస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే దోషాల కింద వస్తాయి. ఇంకా గట్టిగా అంటే ఆడవాళ్ళ విషయాలు కూడా వస్తాయి ఏంటంటే ఈ భ్రూణ హత్యలు ఏంటంటే మనకి మనం ఇప్పుడున్న జనరేషన్లో అంటే జనరల్గా ఇప్పుడు మనకి వద్దులే అనుకున్న వాళ్ళు ఏంటంటే ముందే ప్రికాషన్ తీసుకుంటే పెళ్ళైన తర్వాత పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే తెలియకుండానే కన్సీవ్ అయిపోతారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దనుకున్నామని చెప్పేసి దాన్ని తృణించేస్తారు. అది ఎంత మీకు ఇప్పుడు అన్ని స్తోత్రాలు అస్త్రాలు అన్నీ ఉన్నాయి కదా, ఈ అస్త్రాలు ఇప్పుడు పనిచేయటలే. పూర్వం వారుణాశ్రమం అని ఆగ్నేయాశ్రమం అని ఉండేవి, ఇప్పుడు ఎందుకు పనిచేయటం లేదంటే దీనికి భాగవతంలో ఒక కథ ఉంది. ఈ అశ్వర్ధామ అనేటువంటి రాజగురువు గారి అబ్బాయి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి దాని మీద బ్రహ్మహత్య చేస్తాడనమాట. బ్రహ్మహత్యాశ్రం వేసి ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డని, ప్రపంచాన్ని చూడడానికి గడువులో బిడ్డని చంపేస్తాడు. దానివల్ల ఆయన్ని నువ్వు కలియుగాంతం అయ్యేదాకా అట్లాగే పడి ఉండాల్సిందే, నీకు యోగం లేదు, ఈ కలియుగంలో జరిగినటువంటి దుష్కర్మలన్నీ నువ్వు చూసి బాధపడి నువ్వు రియలైజ్ కావాలి అని చెప్పి శాపించి, అరే అంతటి విద్వత్తు కలిగినటువంటి రాజగురువు యొక్క పితృడే విచక్షణారహితంగా ఇది ఉపయోగించాడు, రేపు పొద్దున కలియుగంలో ఎవరికి
కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి అస్త్రాలు పనిచేయకుండా అని శ్రీకృష్ణుడు ఆపేస్తాడు. అప్ టు కృతయుగం లాగా మళ్ళీ ఇవన్నీ రివోక్ అవుతాయి. అందుకని ఈ వేదాల్లో మనం ఋగ్వేదంలో యజుర్వేదంలో నేర్చుకున్న మంత్రాలను బట్టి బట్టి చెప్తుంటాను తప్పితే అస్త్రాలు మంత్రాలు అవి ఫార్వర్డ్ కావడం కోసం అని చేస్తున్నారు తప్పితే అస్త్రం ఇప్పుడు పనిచేయదు. ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలు భక్తి విషయాలు మనకి స్తోత్రాలు పనిచేస్తున్నాయి తప్పితే అస్త్రం అనేది పనిచేయకుండా అప్పుడు ఆపడం జరిగింది అనమాట. అంటే అంతటి గురుపుత్రుడికి అంత దోషం వచ్చినప్పుడు మన నార్మల్ మ్యాన్స్ అయి ఉండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది చట్టవిరుద్ధం ఇప్పుడు అనకూడదు కానీ ఆడపిల్ల మగపిల్ల టెస్ట్ చేయించుకుని కూడా కొంతమంది మగపిల్లాడ కావాలని చేయించిన, అంటే ఒకవేళ ఆల్రెడీ ఒకసారి మగపిల్ల ఆడపిల్ల ఉంది వద్దులేండి అని అనుకుంటే ఈ డిఎన్సి చేయించడం కూడా ఇవన్నీ ఏంటంటే అవన్నీ దోషాలు. ఇక్కడ మనకి చట్ట విరుద్ధము శాస్త్ర విరుద్ధం, శాస్త్ర విరుద్ధంగా ఇవన్నీ బ్రహ్మహత్యతో సంబంధమైనవి. అంటే భూమి మీద పడి వాడికి పేరు పెట్టి ఒక వంశానికి వారసుడు అయ్యేదాకా ఆయన బ్రహ్మగారు అంటే ఆయనతో భగతత్వంలో లీనమై ఉంటాడు కడుపులో ఉన్న బిడ్డ. ఎగ్జాక్ట్లీ, ఎంత అదృష్టం అండి స్వామి మనకు అనుగ్రహించాడు అంటే పెళ్ళైన తర్వాత ఇమిడియట్ గా ఫస్ట్ మంత్ కన్సీవ్ అయిపోయాడు. ఎంత అదృష్టం, పిల్లలు ఎలాగ అడ్డవుతారు మన ఎదుగుదలకి పిల్లలు ఎప్పుడూ అడ్డు కాదు. అంటే ఇది కూడా ఏంటంటే నేనేంటే చెప్పాలంటే బాధేస్తుంది కానీ మనకి భగవంతుడు ఆయాచితంగా ఇచ్చినప్పుడు భగవత్ ప్రసాదం అది, దాన్ని వద్దనుకున్నప్పుడు ఏంటి వంశంలో రేపు వద్దు ఏంటంటే వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వాళ్ళ వంశంలో మహిళ గుడిపే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి స్వామికి ఆ స్వామికి పాదాలు పట్టుకుని ప్రశ్నలు చేసి నానావస్థ పడితే కానీ పిల్లలు పుట్టే కారణం ఏంటంటే ఆయన ఆయాచితంగా ఇచ్చినప్పుడు చక్కగా ప్రసాదంగా భగవత్ప్రసాదంగా ఇచ్చినప్పుడు స్వీకరించకపోతే అది దోషం కింద వచ్చి నెక్స్ట్ తరాల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ రాక ఎంత మంది కపుల్స్ ఎంత మంది బాధపడుతున్నారు, ఉయ్యాలలు కడుతున్నారు ఆ తల్లులు పిచ్చి తల్లులు పాపం పుట్టేస్తారు బిడ్డలు పుట్టేస్తారు. దీనికి కారణం ఏంటంటే పై తరాల్లో ఎవరో ఇవి తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ పూర్వజన్మలో వీళ్ళు చేసి ఉండొచ్చు, ఏదైనా తెలిసి తెలిసి మాత్రం మనం తప్పులు చెయ్యొద్దు దయచేసి. అందుకని ఏంటంటే ఇలా ఇవన్నీ ఇప్పుడు ఏదైతే చర్చించుకున్నామో వీళ్ళందరికీ ఏంటంటే భగవత్ కృపగా ఒక మంచి తిది వచ్చింది కాబట్టి రేపు బహుళ ఏకాదశి రోజు చక్కగా గనక బుధవారం రోజు ఏకాదశి వ్రతం చేసుకుని విష్ణుమూర్తికి గనక వనమాలి గది ఇషారంగి అంటాం, అంటే ఆయనకి అన్నిటికీ శివుడికి అభిషేకం ఎంత ఇష్టమో విష్ణువుకి తులసి మాల అంటే ఇష్టంట. మీరు రకరకాల రంగురంగుల పూలతో అలంకరించిన దానికంటే కూడా తులసి మాల వేస్తే చాలా పరవశించిపోతాడు ఆయన. అందుకని ఏంటంటే ఈ తులసి దళాలతో గనక చేయగలిగితే సహస్రం లేకపోతే అష్టోత్తరమైనా చేసుకుని సహస్రనామ స్తోత్రం గనక చేసుకుని నాయన నాకు తెలుసో తెలియకో నా పైన వాళ్ళు కానీ నా ముందు తరాల వాళ్ళు లేకపోతే నా తరంలోనే నేనే చేశాను నా బిడ్డలకి కానీ నా వంశానికి కానీ ఈ రకమైనటువంటి భ్రూణహత్యల దోషం కానీ బ్రహ్మహత్య దోషం కానీ, బ్రహ్మహత్య మీన్స్ ఏంటంటే శాంటిటీ వాళ్ళు హత్య వాళ్ళ బ్రాహ్మడ గన మన ఇంటికి వచ్చిన బ్రాహ్మడు తెలిసే తెలియక మనం చేసినటువంటి తప్పు వల్ల హత్య అయితే ఏంటంటే అది బ్రహ్మహత్యతో సమానం అంటారు. అదేంటంటే ఇవి ఏదైనా దోషం చేసుంటే స్వామి మా కుటుంబాన్ని మా వంశాన్ని కాపాడితే మేము మమ్మల్ని రక్షించు అని చెప్పి మనం వేడుకోవడానికి కరెక్ట్గా పర్ఫెక్ట్ టైం అనమాట. ఎంత దయాళు అండి ఈశ్వరుడు. అలాగే మన శాస్త్రం అసలు చేసావు తప్పు అది దేంతో చేసావు, బుద్ధి లేక చేసావా లేకపోతే నీకు అంతకంటే అగత్యం లేదు ఇంకా అంతకంటే మాకు ఇంకొక ఆప్షన్ లేదు అన్నప్పుడు తప్పు చేసావా, సరే జరిగింది పశ్చాత్తాపంతో కూడుకుని ఇలా ఏకాదశి నాడు గనక ఇవి చేస్తే ఆ పాప ప్రక్షాళన జరుగుతుంది అని అంటే అబ్బా ఎంత అద్భుతమైనటువంటి ధర్మంలో పుట్టాము, తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మన ఆడపడతలకు కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది మగవాళ్ళు దీన్ని నమ్మి నమ్మక ఇవన్నీ ఏంటి చేస్తాం అంటారు కానీ మీరు బతిమిలాడైనా సరే గడ్డం పట్టుకునైనా సరే ఏమండి మనం ఇది చెయ్యండి చక్కగా మనకి దోషాలు ఏమంటే మా పిల్లలకి రాకుండా ఉంటాయి అని అమ్మ మీరు చక్కగా చెప్పి మీ శ్రీవారిని కూర్చోబెట్టి ఒక గంట ఆయన చేత సంకల్పం చెప్పించి తర్వాత ఆయన మీరు పక్కన కూర్చోండి చెప్పి మీరు పూజ అంతా కంప్లీట్ చేయండి తప్పితే చేసుకుని, ఎందుకంటే ఇవి వాళ్ళకి తెలిసి తెలియదు అది దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇటువంటి అవకాశాలు మాత్రం ఈ ఆడవాళ్లే మంచి సపోర్ట్ అమ్మా, ఇవన్నీ ఏంటంటే దోషాన్ని నివారించాలంటే ఆడవాళ్లే చేయాలి. ఒక ఖచ్చితంగా మేము ట్రై చేస్తామండి, ఒకవేళ మా వాళ్ళు వినట్లేదు అంటే ఆడవాళ్ళైనా పోని ముందు మొదలు పెట్టి సంకల్పం ఆయన సంకల్పం చెప్పుకుని ధర్మపత్రిని అంటూ మీరు చేయండి తప్పితే మీ పైన చేయకూడదు. ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో కనుక ఖచ్చితంగా పూజ సంకల్పం వరకు ఆయన కూర్చోబెట్టుకోవడం ట్రై చేయండి ఇంకా వినకపోతే ఈశ్వరుడి మీద భారం వేయండి నెక్స్ట్ టైం కానీ ఉంటారేమో ఆయన పేరు సంకల్పం చెప్పుకుని రైట్.
చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ 8 లోపు తినేయాలండి. 8:30 కల్లా మీరు చక్కగా మహానివేదన చేసేసేసి స్వామివారికి మహానివేదనతో నివేదన పెట్టి మనకి హారతి చేసేసి మంత్రపుష్పం చదివేసుకుని నమస్కారం చేసేసుకుని ఆయన తరఫున మీ తరఫున క్షమస్తస్వ క్షమస్తస్వ అని కొట్టుకుని ఏదైనా మనకి ఆ దోషాలన్నీ మా పితృడు మంచి వృద్ధిలోకి రావాలి, మా వంశం అంతా కూడా మా పిల్లలు వృద్ధిలోకి రావాలి అని చెప్పి చెప్పేసుకుని అప్పుడు అది దైవప్రసాదంగా స్వీకరించాలి. ఎంత చక్కగా వివరించారు. అప్పుడు కూడా వీలైతే ఎవరైనా బ్రాహ్మణ భోజనం పెట్టగలిగితే పిలిచి ఎవరైనా ఉంటే వాళ్ళకి చేసుకుని మీరు తింటే, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిన తర్వాత మీరు తింటే ప్రశస్తం ఉదయాన్నే పారాయణ విధానం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మళ్ళీ రావు ఇటువంటి అవకాశాలు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చాలా అద్భుతంగా తెలియజేశారు మాకు. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఈ కామదాయ ఏకాదశి. నన్ను మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్కారం. చాలా సంతోషం.